ఎట్లండి అది మరో శ్రీలంకగా రాష్ట్రం ఈనాడు శ్రీలంకల ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఫస్ట్ ఎవరు చంద్రబాబు నాయుడు గారు మరో శ్రీలంకగా రాష్ట్రం ఈనాడు పేపర్ ప్రచురణ శ్రీలంకల ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారు వైసీపీ హయాంలో అప్పుల పిడుగు అప్పుల పిడుగు నెక్స్ట్ చేతగాకే ఆంధ్రజ్యోతి చేతగాకే అప్పులు విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు చేతగాకే అప్పులు చంద్రబాబు నాయుడు గారు అప్పులు అడుక్కోవడానికి ఢిల్లీకి వెళ్ళేది పవన్ కళ్యాణ్ గారు అప్పులు అడుక్కుండేదానికేనా మీరు ఢిల్లీకి పోయినదని మీరు కూడా పోతున్నట్లు ఉన్నారు కదండి ఢిల్లీకి పురంధేశ్వరి గారు రాష్ట్ర రుణము 11 లక్షల కోట్లు 25-10 సేమ్ మళ్ళా పురంధేశ్వరి గారు రాష్ట్ర అప్పులు 12 లక్షల 50 వేల కోట్లు ఇది ఎప్పుడు 7-4 అంటే 5 నెలల్లోనే 150,000 పెంచుతారమ్మా చూసుకుంటున్నారా లేదమ్మా కొద్దిగా మీరు ఏమంటున్నారేమో అనేది ఎందుకైనా మంచిది డౌట్ ఉన్నప్పుడు రాసి పెట్టుకుండేది బెటరు ఏదో అనేది మళ్ళీ మార్చారు 4 నెలల్లో 50 వేల కోట్లు పెరుగుతుందమ్మా అప్పు ఎక్కడ ఈ వాస్తవం ఏమేమి వాస్తవం ఏమేమి చూసినట్లయితే ఈరోజు చూపించినారు కదండి ఎంత చూపించిందండి అప్పు 6 లక్షల 46 వేల కోట్లు అంతేనా మీరు చూపించినది 31 మార్చి 2024 గాను మొన్న మార్చి 24 గాను 4,91,734 కోట్లు అప్పు గ్యారంటీలు ఇచ్చిన అప్పు వచ్చేసి 1,54,797 కోట్లు రెండు కలిపితే 6,46,531 కోటి ఎక్కడండి మీరు 14 లక్షలనొకరు 13 లక్షలనొకరు 12,50,000 అనొకరు 1,10,000 అనొకరు 11 అనొకరు 9 అనొకరు ఏందండి ఇది ఇంత బాధ్యత లేకుండానా అందులో మీరేమంటారు మళ్ళా కార్పొరేషన్ అప్పు 2,48,000 కోట్లు అంట కార్పొరేషన్ అప్పు గవర్నమెంట్కి ఎట్లా సంబంధం వస్తుందండి కార్పొరేషన్ అప్పు చేసిండేది ఇప్పుడు డిస్కాములు చేస్తే విద్యుత్ సరఫరా సంస్థలు చేస్తే అది ప్రభుత్వానికి ఎట్లా సంబంధం అది సివిల్ సప్లైస్ పవర్ సెక్టర్ 36,000 34,000 అని రాస్తారు 36,000 34,000 ఎట్లా సంబంధం అండి అది అది ఆల్రెడీ మీరు చూపించినారు 1,54,000 కోట్లు అంటే డబుల్ ఎంట్రీ కాదా అది రెండుసార్లు ఎట్లా ఎంట్రీ చేస్తారండి దాన్ని అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్ అంటే ఎవరికో కట్టవలసినది 1,13,000 కోట్లు మళ్ళీ ఉంటే మీరు ఎందుకు చూపించలేదు ఈరోజు బడ్జెట్లో ఈరోజు ఎందుకు మీరు బడ్జెట్లో చూపించలేదు ఇవన్నీ ఎప్పటికైనా 2 కు 2 కలిపితే 4 అవుతుంది కానీ 3 కాదు 5 కాదు అయితే మీరు ఎంత బాధ్యతారహితంగా మీరు ఇదంతా చెప్పడము ప్రజల్ని ఎంత భయభ్రాంతులు చేయడము దానివలన ప్రజలకు ఎలక్షన్ మీద ఉన్న ప్రభావము మీరేమో సునాయసంగా అంటే 5 నెలలు చూస్తే ఏమన్నా అది ఇది ఇది ఏమన్నా దొరుకుతుందేమో అని ఏమి లాభం లేదన్న తర్వాత ఏ రోజుకైనా కూడా నీటి మట్టం ఉంటుంది చూడండి మనం తాపీ మేస్త్రులు నీటి మట్టం వాడతారు కదా నువ్వు ఎంతన్నా అడ్జస్ట్ చేయి నీళ్ళు మళ్ళీ దాని లెవెల్ దానికి వచ్చేస్తాయి అట్లా 2 కు 2 కలిపితే 4 అవుతుంది కానీ 3 ఎట్లయితుంది 5 ఎట్లయితుందండి ఈ రోజుకి మీరు 14 లక్షలు అన్నారు 12,50,000 అన్నారు 13 అన్నారు 11 అన్నారు శ్రీలంక అన్నారు ఇంకోటి అన్నారు ఫైనల్గా మీరు మీ పుస్తకాల ప్రకారం మీరు తేల్చినది 6,46,531 కోటి అండి మేము ఇంకా కొద్దిగా లిబరల్గా మేము ఎన్నోసార్లు లెక్కలు చెప్పినాం మా లెక్కలు ఇంకా కొన్ని అవి ఇవి ఏమన్నా కలిపి ఇంకా కొద్దిగా లిబరల్గా అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ అన్ని చేస్తే కూడా 7 లక్షల కోట్లు అంతే కొంచెం ఇటు 7 లక్షలకు ఎంత అన్యాయంగా చెప్తారండి మేము ఇంతకుముందు మేము ప్రజెంట్ చేసిన డాక్యుమెంట్స్లో 2023-24 మేము ప్రజెంట్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్లో 483,000 కోట్లు కదండి చూపించిండేది ఈరోజైనా ఎంత ఉందండి మేము ప్రజెంట్ చేసిన డాక్యుమెంట్కు ఇప్పటికీ ఎంత ఉందండి డెట్ $4,91,000 కోటి అంటే మేము 483 అని చూపించినాము బడ్జెట్లో ఎక్కువనో తక్కువనో సంవత్సరం మీద అయ్యే కొద్దీ ప్లస్ ఆర్ మైనస్ సేమ్ కదండి మేము 483 అన్నాము మీరు 491 అంటున్నారు ఎక్కడ 14 లక్షలు ఎక్కడ 4,90,000 ఎంత అన్యాయంగా అన్యాయంగా బాబా బాబా అయితే ఏది ఏమైనా కూడా నిజం చెప్పాలంటే అసలు ఈ దీని గురించి అన్న
మాటలు కూడా ఒకసారి చూపిం అప్పు గురించి అన్న మాట ఇప్పటికి కూడా వారం కింద కూడా అంటే ఒకవైపు బడ్జెట్ ప్రిపేర్ అవుతుంది ఒకవైపు మీకు తెలుసు అది 6 లక్షల చిల్లర కోట్లని ఇప్పటికి కూడా ఇంకా మాట్లాడుతున్నారు 9 అంటారు 10 అంటారు 11 అంటారు ఇంత అన్యాయం నిజం చెప్పాలంటే మీడియా సంస్థలు ఎవరైతే ఇవి తెలిసి కూడా ప్రచురించినారో వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి ప్రజల క్షమాపణ చెప్పాలి ప్రజలను భయపెట్టినందుకు తెలిసి కూడా ఇవన్నీ కూడా ప్రజలకు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి మేము ప్రచురించినది తప్పండి ఈరోజు మీరు ప్రజెంట్ చేసిన డాక్యుమెంటే కదా మాది కాదు కదా మీరు ఇచ్చిన డాక్యుమెంటే కదా ఎంత చూపిస్తున్నారండి మీరు ఇచ్చిన డాక్యుమెంట్లు నా 6,46,531 ఇంకా చిల్లర చితుకు అవి అన్నీ కలపండి కలిపిన 7 లక్షలు ఎంత అన్యాయంగా అండి ఎంత బాధ్యత గల మనుషులు అందరూ మీరు ఢిల్లీకి పోతే అప్పు కోసం అంటారు మీరు ఇది పోతే ఇదే అంటారు ఢిల్లీకి వస్తే అప్పు కొట్టిపోతారండి ఎన్ని పనులు సాధించినామండి మేము అసలు ఒక సంకీర్ణ ప్రభుత్వంలో మేము లేకున్నా కూడా ఢిల్లీలో 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రి గారు కానీ ఏ మాటకు ఆ మాట కనాలంటే అక్కడ ప్రధానమంత్రి గారు కానీ అక్కడ ఆర్థిక శాఖ మంత్రి కానీ ఇతర మంత్రులందరూ కూడా రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో ఇష్యూస్ తెలంగాణకు ఆంధ్రాకు సంబంధించిన పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అన్నీ కూడా అది పవర్ డ్యూస్ అనుకోండి సివిల్ సప్లైస్ డ్యూస్ అనుకోండి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అనుకోండి చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా మేము అక్కడ పోయి కష్టపడి తిరిగినందుకే కదా అనేది మీరు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములయ్యండి భాగస్థులయ్యండి కూడా మీరేం సాధించినారండి అసలు నిజం చెప్పండి అప్పు మేము కాదు కానీ మీరు పెంచుతుండేది ఇంతకుముందు చూసుకుంటే 2014 నుంచి 2019 వరకు సగటు మీరు సంవత్సరం మీద సంవత్సరం చూసినట్లయితే 1,32,000 కోట్లు అందాజుగా 2014లో ఉండగా మీరు దిగిపోయేటప్పటికీ అది 331,000 కోట్లు అయింది అంటే 20% సంవత్సరం మీద సంవత్సరం పెరిగింది 331,000 కోట్ల నుంచి మేము 634,000 కోట్లు అంటే మేము 15 అంటే మీకంటే 14.9 అంటే మీకంటే కూడా 7% తక్కువలో ఉన్నాం అంటే మాకంటే మీరు 7% ఎక్కువ పెంచినారు అప్పు గ్యారంటీలతో పాటు లెక్కేసుకుంటే నాన్ గ్యారంటీడ్ లెక్కేసుకున్నట్లయితే మీరు 30% పెరగగా మేము ఇంకా తగ్గించినాం అన్నీ లెక్కేసుకుంటే మీరు 22% ఇంచుమించు పెరగా మేము 12% అంటే మాకంటే మీరు 10% ఎక్కువ చేసినారు ఎంత అన్యాయంగా చెప్తారండి ఇది కాక మళ్ళా సంపద సృష్టి ఇది ఒకటి కొత్తగా సంపద సృష్టి ఏదన్నా అడుగు నేను సంపద సృష్టిస్తా చేస్తా ముగ్గురికి ఇస్తారంటే సంపద సృష్టిస్తా చేస్తా నలుగురికి ఇస్తారంటే సంపద సృష్టిస్తా చేస్తా పిల్లలు కనండి మీరు ఫస్ట్ కనండి ఫిస్ట్ నేను సంపద సృష్టిస్తా నేను చేస్తా మీరు కనండి పాతది చూద్దామండి మీరేం కొత్త కాదు కదా పాతనే కదా పాతది లెక్కేసినట్లయితే రెవెన్యూ రాబడి చూసినట్లయితే మొత్తము రాష్ట్రానికి రెవెన్యూ రిసీట్స్ 1999 నుంచి 2004 వరకు మీరే కదండి అప్పుడు ఉండేది అప్పుడు మీరు 12.4% రాబడిలో పెంపుదల చూపించినారు సంవత్సరం మీద సంవత్సరం 2004 నుంచి 2009 అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కదండి మీ అంత సంపద సృష్టి రాదు కదా కానీ ఆయన 21.6% పెరిగింది ఆయన సమయంలో 2009 నుంచి 2014 మీ అంత సంపద సృష్టి రాదు కదండి రోజయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు 14.4% అంటే మీకంటే ఎక్కువనే పెంచినారనమాట 2014 నుంచి 2019 మళ్ళీ మీరు వస్తారు కదా సంపద సృష్టి మీరు కేవలం 6% మాత్రమే 2019 నుంచి 2023 వరకు లెక్కేస్తే మాకు అసలు ఏమి